గల్ఫ్లో ఉన్న కార్మికులందరికీ గల్ఫ్ బిడ్డలందరికీ కూడా నాదొక విషయం నేను ఒక విషయం తీసుకొచ్చాను మీ అందరి దగ్గరికి నా అంటే నాతోనే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇది సంభవించిన మాట ఇది ఏమంటంటే మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చామో దేని కోసం వచ్చాం మనం అందరం పని చేసుకొను 10 రూపాయలు సంపాదించుకొని ఏదో ఇంటికాడ మన వాళ్ళందర్ని బా సాక్కుంటా పిల్లకాయల్ని బాగా చదివించుకుంటా మనమంటూ ఒక రూపాయి 10 రూపాయలు మిగిలించుకునే భవిష్యత్తు లేకపోయినప్పటికీ ఒక రోజు ఆకలిగా లేకుండా తింటాము నెలంతా మన వాడు కష్టపడితే నెలంతా మన ఇంటికాడ ఒక కడుపు నిండా భోంచేస్తారు అని చెప్పి మనకు పనులు లేక ఇక్కడికి వచ్చాం మొదటి మాటగా తీసుకుంటే మనకి ఇంటికాడ పని లేక పని ఉన్నా దానికి తగ్గ సరిపడే జీతాలు లేక కాబట్టే కదా ఇక్కడికి వచ్చాం అన్నీ ఉంటే మనం ఎందుకు వస్తాం బయట దేశాలకి ఇలా ఇలా వాళ్ళ దగ్గర ఇలా దగ్గర ఎందుకు ఇలా అనిపించుకుంటా ఉంటాం ఇప్పుడు చూడబోతే నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక వీడియో ఒక చిన్న ఫోటో ప్లే చేస్తున్నాను చూడండి అక్కడ ఎన్టీవీ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే కువైట్ నుంచి కరోనాను మోసుకొచ్చిన వలస కూలీలు కరోనాని మోసుకొని వెళ్ళామంటా మనం ఇక్కడి నుంచి అక్కడికి ఒకటి రెండోది ఏమంటే వలస కూలీలు మనల్ని కూలోళ్ళతో సమానంగా పోల్చుతున్నాడు ఎంతో గొప్పగా మనల్ని పిలుస్తారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వాళ్ళ లాంగ్వేజ్ పరంగా వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు ప్రవాసులని కార్మికులని ఇంకా రకరకాలుగా పిలుచుకుంటారు అలాంటి తరుణంలో మనల్ని ఒక మీడియా అతను ఎన్టీవీ వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే కువైట్ నుంచి కరోనాను మోసుకొచ్చిన వలస కూలీలు అంటున్నారు ఏంటది వలస కూలీలు అంటే అంత చిన్న చూప ఎన్టీవీ వారికి వలస కూలీలు అంటే అంత చిన్న చూప బహిరంగంగా మా వలస కూలీలను క్షమాపణ చెప్పి తీరాలి ఎన్టీవీ వాళ్ళు ఖచ్చితంగా మీరు మా వలస కూలీలు అందరూ మీరు అన్నట్టు వలస కూలీలకు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పి తీరాలి మీరు నోరు జారే ముందు మాట కూడా అదుపులో ఉండాలి వలస కూలీలు అన్నావు చూడు ఈ వలస కూలీలే నగర సగం భారతదేశాన్ని నడిపిస్తున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక నెల జీతం వచ్చి రాక తలకే 1వ తేదీ లేదా 25వ తేదీ నుంచి 10వ తేదీ లోపల కావాలంటే నువ్వు కలెక్ట్ చేసుకో ఎన్ని కోట్ల రూపాయలు మన ఇండియాకు వస్తుంది దానివల్ల మన ఇండియాకి ఎంత లాభం ఉంది మేమందరం అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాం వచ్చిన వాళ్ళు మేమేం ఊరికే ఎంతో డబ్బు కష్టపడి సంపాదించి మన దేశం ద్వారా మన కుటుంబాలకు పంపించుకుంటున్నాం మీరు ఎంత లేదన్నా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీవీ వాళ్ళు సారీ చెప్పాలని తెలియజేయాలని కోరుకుంటున్నాను అలాగే మనమేమి ఇక్కడ ఊరికే రాలేదు పని చేస్తున్నాం పని చేసుకుంటూ ఏదో ఒక పెడిస్ టయానికి ఒక పెడిస ఉండాదో లేదో అది తెలుసా అది అసలు విషయం ఎవరికన్నా ఎవరికైనా తెలుసా టయానికి తింటున్నాము అన్న విషయం ఎవరికన్నా తెలుసా కనీసం తిండి కూడా ఉండదు ఒక్కొక్కసారి అయితే కనీసం 2 నెలలకు 3 నెలలకు జీతాలు ఇస్తారు అయినా కూడా ఇక్కడ అక్కడ అప్పో సప్పో తెచ్చుకొని ఏదో మనం బాధలు మనం పడుతూ ఉంటే మనల్ని ఎంతగానో గొప్పగా చూపిస్తారు ఎన్ఆర్ఐలు అని పిలుస్తారు ఇలా చెప్పుకోకపోతే ఎంతెంత ఉన్నాయి వీడియో పెద్దదైపోతుంది కానీ ఎన్టీవీ వాళ్ళు మాట్లాడడం తీరు బాగోలేదు కరోనా మోసుకొని రావాల్సినంత అవసరం లేదు కరోనాను ఈరోజు మేమేం మోసుకొని రావట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఎన్టీవీ గారు కరోనాని ఇక్కడి నుంచి ఎవరు తీసుకొని రాలేదు అర్థమైందా అదొకటో గమనించండి మీరు తప్పనిసరిగా గల్ఫ్లో ఉన్న ప్రతి కార్మికుడికి చేరేలాగా తప్పకుండా సారి చెప్పాల్సిందే చెప్పి తీరాల్సిందే జై హింద్ జై భారత్.